ప్రభుత్వం హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా బీజేపీఎం జిల్లా అధ్యక్షుడు ఏలగతి సుచిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏలగతి సుచిత్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక మరొక మాట మాట్లాడుతూ ఓటు రాజకీయాలకు ఇప్పటికీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు హామీ ఇస్తూ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు ఓట్లు వేయించుకున్న కేసీఆర్ నేడు నిరుద్యోగులను విస్మరించారని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మరొకసారి ఎన్నికల్లో ఆయన మాట ఇచ్చి నిరుద్యోగ యువతను న్యాయవంచనకు గురి చేశారని విమర్శలు చేశారు. కలిసి ఉద్యోగం కావాలని పొట్ట చేతబట్టి తెలంగాణ సాధిస్తే సాధించిన తెలంగాణలో ఒక్క కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం జరిగింది తప్ప ఉద్యోగం చేసి అసలు బాసిన ఏ కుటుంబానికి గాని తెలంగాణ సాధించిన ఉద్యమకారుల కుటుంబానికి గాని ఎటువంటి న్యాయం జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో. అదే కేసీఆర్ కుటుంబంలో కొడుకుకు ఉద్యోగం అమెరికా ఉంటే అమెరికా నుంచి పిలిచి ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదే విధంగా బిడ్డకు ఉద్యోగము, బిడ్డ ఒక 2-3 సంవత్సరాలు ఖాళీ ఉంటే నా బిడ్డ ఖాళీ ఉందని చెప్పేసి ఎమ్మెల్సీ నామినేట్ పోస్ట్ ఇచ్చి ఇవాళ ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మరి సంతోషరావు గారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది, హరీశ్రావు గారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది అని ఇక్కడ ఉన్న యువకులకు ఏమాత్రం ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. మరి ఇవాళ ఎన్ని అయితే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కేసి ఇవాళ నియంత పాలన కొనసాగుతూ ఉంది. ఏదైనా రిక్రూట్మెంట్ చేస్తుండంటే ఒక పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రమే చేస్తుండు, అది కూడా పోలీసు వాళ్ళను రాత్రి పగలు రాకుతుండు. కానీ ఇక్కడ తెలంగాణ సమాజం బాగుపడుతుంది, తెలంగాణలో కన్నీళ్లు పోతాయి, కష్టాలు తీరుతాయని చెప్పేసి తెలంగాణ సాధిస్తే ఇంకా కష్టాలు ఎక్కువైతున్నాయి తప్ప ఇవాళ కేసీఆర్ గారికి ఏదైనా ఎలక్షన్ వస్తేనే, ఎలక్షన్ రాగానే ఉద్యోగాలు గుర్తుకొస్తాయి, నోటిఫికేషన్ ఇస్తే అది అరకొర నోటిఫికేషను. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయితే పిల్లలు వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ పిల్లలు ఉట్టేదాకా కూడా వాళ్ళకు మరి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అరచేతిలో తేనెని వేసి మోచేతి దాకా నాకిచ్చే ప్రయత్నము దొరగారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే రాబోయే రోజుల్లో నిన్ను పొందబెట్టే కార్యక్రమాలు చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కోరుకున్నాం కానీ దొరల తెలంగాణ కోరుకోలే. దొరలు గడిలను బద్దలు కొట్టి మరి ఏదైతే పోలీస్ వ్యవస్థ నుంచి ఉద్యమాలను మరి నిరసన కార్యక్రమాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నావో దీన్ని కూడా సహించము. ఎందుకంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. రేపు హుజూరాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో 50,000 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 50,000 నోటిఫికేషన్ అది అట్టి నోటిఫికేషనే, ఓన్లీ ఆ ఎలక్షన్ కోసం మాత్రమే ఇచ్చింది తప్ప ఇదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఏంది, ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్ చేయరాగా ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలను అన్ని తీసేస్తా అని చెప్పేసి అన్నాడు. మరి ఇవాళ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేయడం జరుగుతుంది. మరి ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసిండు, మిషన్ బహిరతల వర్కింగ్ ఇన్స్పెక్టర్లను తీసేసిండు, వీఆర్ఓలను పని లేకుండా చేసిండు. మరి తెలంగాణ సమాజాన్ని ఇంత బాధ పెడుతున్న కేసీఆర్కి మీరు కూడా ఇవాళ ఇక్కడ ఉన్న పోలీస్ సోదరులు కావచ్చు, యువకులు కావచ్చు, ఆలోచించండి. మరి తెలంగాణ